Praise the Lord. Bonara. This day is a really special day. Not for me, but it's gonna be for you. నీకు ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండబోతా ఉంది. అయితే ఈ సాధారణమైన రోజుని ఒక ప్రత్యేకమైన రోజుగా మీరు మార్చాలంటే ఏం చేయాలో నేను చెప్తాను. బైబిల్లో రెండో దినవృత్తాంతముల గ్రంథంలో యెహోషాపాత్ అనే ఒక రాజును దేవుడు ఇశ్రాయేలుకు నియమించాడు. నియమించినప్పుడు యెహోషాపాత్ నిజంగా దేవుని చేత నియమించబడ్డాడు. కానీ ఆ తర్వాత తను ఒక సెక్యులర్ రాజుగా మారడం ప్రారంభించి అందరికీ కూడా తను ఒక ఫ్లెక్సిబుల్ రాజుగా తను పరిపాలించడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు యొక్క కుమారుణ్ణి ఆహాబు అనే ఒక అన్యుడి ఒక కుమార్తెకు తను వివాహం చేయడం మనం చూస్తాం. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఆహాబు అనే రాజు తన రాజ్యం మీదకి శత్రుదేశం వచ్చి వారి మీద దాడి చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఆహాబు రాజు యెహోషాపాతు రాజుకు కబురు పెడతాడు. ఏంటంటే ఆ బావగారు ఇదిగోండి నా రాజ్యం మీదకి కొంతమంది వచ్చి దాడి చేస్తూ ఉన్నారు శత్రువులు, కాబట్టి వారిని ఎదుర్కోవడానికి నా ఒక్క రాజ్యం సరిపోదు, ఇదిగో మీ సైనికుల సహాయం కూడా నాకు కావాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆహాబు రాజుకు సహాయం చేద్దామని యెహోషాపాతు ఇశ్రాయేలీ సైన్యాన్ని తీసుకుని వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రెండు రాజ్యాల వారు కలిసి శత్రువులతో పోరాడుతున్నప్పుడు అందరు కూడా ఆ యొక్క ఆమర్ వేసుకుని వారు ఫైట్ చేస్తారు కదా. సో ఆ టైంలో యెహోషాపాతు ఒక్కడే ఒక కార్నర్కి వెళ్ళిపోతాడు. ఒక పక్కకు వెళ్ళిపోయినప్పుడు తను వెంబడించి కొంతమంది సైనికులు ఆ యొక్క రాజు వెంబడి వెళ్తారు. వెళ్ళి ఆ రథములు వెళ్ళిపోయి ఆ యొక్క రాజును లాక్కొస్తారు. లాక్కొచ్చి తన అందరూ కూడా శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఒకేసారి ఆ రాజు యెహోషాపాతు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి, ఆహాబు రాజు అన్యుడు కదా, తనెందుకు ప్రార్థన చేస్తున్నాడు మోకరించి యెహోవా దేవునికి అని చెప్పి వారు కత్తెత్తిన వారు కూడా ఒకసారి ఈయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అన్యుడు కదా అని చెప్పి ఒకసారి ఆ హెల్మెట్ని తీయండి అన్నప్పుడు అక్కడ ఉన్న శత్రువులు ఆ యొక్క హెల్మెట్ని తీసినప్పుడు అక్కడ ఉన్నది ఆహాబు రాజు కాదు, అక్కడ ఉన్నది యెహోషాపాతును వారు చూస్తారు. చూసి వెంటనే అయ్యా రాజుగారు మమ్మల్ని క్షమించండి, మేము ఆహాబును చంపడానికి వచ్చాము, మిమ్మల్ని చంపడానికి రాలేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఆయన పంపించేసాడు మనం గమనిస్తాం. ఒకవేళ ఆ సందర్భంలో యెహోషాపాతు కనుక ప్రార్థన చేయకుండా తన దగ్గరున్న కత్తితో శత్రువులను పోరాడుతూ ఉండుంటే గనక ఆ పాటికే ఎప్పుడో ఆ వేటుకు తను చనిపోయి ఉండేవాడు, ఆ శత్రువుల చేతుల్లో తను ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవాడు. కానీ చుట్టుముట్టిన సందర్భంలో శత్రువులు చుట్టుపడిన సందర్భంలో ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తను మోకరించి ప్రార్థన చేశాడు. చూసారా, ఆ ప్రార్థనే తన ప్రాణాన్ని కాపాడింది. ఈ రోజున మనం చుట్టుపుట్టబడిన ఈ పరిస్థితులన్నింటి మధ్యలో మనం పోరాడుతూ ఉండద్దు, కానీ మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే మీ పక్షమును పోరాడే దేవుడే ఉన్నాడు. అందుకే అన్నాను ఈరోజు మీకు ఒక స్పెషల్ డే అని. ఈ రోజున ఎందుకు మీకు స్పెషల్ డే అవుతుందంటే మీరు ఎదుర్కోబోతున్న పోరాటాన్ని దేవుడు ఎదుర్కొంటే ఇజన్ ఇట్ స్పెషల్? మీరు ఎదుర్కోబోతున్న ఛాలెంజ్ని దేవుడు ఎదుర్కొని మీకు విజయాన్ని ఇస్తే ఇజన్ ఇట్ స్పెషల్? మీరు ఎదుర్కోబోతున్న ఎగ్జామ్ని, మీరు ఎదుర్కోబోతున్న ఇంటర్వ్యూని, మీరు ఏ పరిస్థితులు అయితే ఈ రోజున ఉన్నారో కన్నింటితో దాన్ని మీ బదులుగా దేవుడు పోరాడితే అది స్పెషల్ కాదా? ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఈ రోజున ఆ సంఘటనను మీ జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే యెహోషాపాతు యుద్ధం మధ్యలో కూడా ప్రార్థన చేసినట్టు మీరు కూడా మోకరించి ప్రార్థన చేయాలి. ఈ రోజున మోకరించి ప్రార్థన చేసి ఈ రోజున మీ ప్రార్థన మీ రోజును ప్రారంభించాలి. దాని ద్వారా మీ రోజును నార్మల్ డే నుంచి దేవుడు ఒక స్పెషల్ డేగా మార్చి మీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.